नमस्ते वेलकम टू वीत्री न्यूज लक्ष्यम समाजितम नेनु महेश मुंदुगा वार्तलोनी मुख्यांशालु रेपल्ले प्रभुत्व आस्पत्रिकि ऑक्सीजन कॉन्सेंट्रेटर्ल अंदजेत एसएफआईआरटी संस्थ सभ्युलु अभिनंदिंचिन एंपी वेंकटरमण पोद्दुटूरु एम्मेल्ये राचमल्लुपै टीडीपी नेता प्रवीण विमर्शलु एम्मेल्ये अनुचरुलु पट्टणानि अदलाकुतलं चेस्तुन्नारनि आग्रहं బాపట్లలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించడంలో నిర్లక్ష్యం ఈ నెల 19న ఆందోళనకు పిలుపునిచ్చిన టీడీపీ బాపట్ల ఇన్చార్జ్ నరేంద్ర వర్మ పుట్టపర్తి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ గా బీసీ మహిళ నియామకం మానసంచా పెంచి సంబరాలు చేసుకున్న వైసీపీ శ్రేణులు వెంకటగిరిలో గరంగా మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ జన్మదిన వేడుకలు కోలేరమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన టీడీపీ నేతలు డీటెయల్ చూస్తే పార్లమెంట్ సభ్యులు మోపిదేవి వెంకటరమణ చేతుల మీదుగా ఎస్ఎఫ్ఐఆర్డీ సంస్థ ఆధ్వర్యంలో మాంటేజ్ ఇంటర్నేషనల్ సంస్థ సహాయంతో సేవ్ ద చిల్డ్రన్ సంస్థ సహకారంతో గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలోని కూచినపూడి హాస్పిటల్కు 5కు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ సొసైటీ రేపల్లె సబ్ డిస్టిక్ బ్యాంక్ చైర్మన్, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వసంతం వీరరాఘవయ్య, ఎస్ఎఫ్ఐఆర్డీ సంస్థ డైరెక్టర్ కోమర బత్తిని రవి, ప్రదీప్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ నివారణకు సంబంధించి ప్రజలను కాపాడటానికి ప్రభుత్వ పరంగా అన్ని రకాలైనటువంటి సహాయక చర్యలు తీసుకుంటూ ఆ చర్యల్లో భాగంగానే కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు కూడాను ఈ కోవిడ్ బారిన పడిన ప్రజలు ఆదుకోవడానికి అవసరమైనటువంటి సహాయ చర్యలు వాటిలో ప్రధానంగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ని అక్కడక్కడ ప్రభుత్వ వైద్యశాలలోకి మరి డొనేట్ చేసినటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటిది. మన ఈ మధ్యనే రేపల్లె గవర్నమెంట్ హాస్పిటల్లో కూడాను రోటరీ వారి ద్వారా కొన్ని కాన్సన్ట్రేటర్స్ అమెరికా నుంచి కూడా తెప్పించి డొనేట్ చేయడం జరిగింది. రెడ్ క్రాస్ ద్వారా. సో అదే క్రమంలో ఎస్ఎఫ్ఐఆర్డి సంస్థ వారు మన ప్రాంతంలో అనేక సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ ఆ కార్యక్రమాల్లో భాగంగానే మరి ఈ ప్రాంతంలో అనేక గ్రామాల్లో చిరపరిచితమైనటువంటి ఆర్గనైజేషన్గా రవి ప్రదీప్ గారు వాళ్ళ టీం మొత్తం కూడా మేము ఎంతో కాలం వర్క్ చేస్తున్న టీం ఈ కాన్సన్ట్రేటర్స్ని ప్రభుత్వ వైద్యశాలలోకి కొన్ని ఇవ్వటానికి ఒక 10 కాన్సన్ట్రేటర్స్ని ఇవ్వటానికి ముందుకు వచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ మరి నగరం పిహెచ్సిలో ఒక 3 మిగతావన్నీ కూడా ఎక్కడెక్కడ అవసరం అనుకుంటే అక్కడ వాటిని అన్ని కూడా ఆర్గనైజ్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. కాబట్టి ఈ క్రమంలో మరి నిన్నటి రోజునే ప్రధానమంత్రి గారు రాష్ట్ర ముఖ్యమంత్రులతో కూడాను కోవిడ్ 3rd వేవ్ అనేటువంటిది రాబోతుంది, ప్రజలు అప్రమత్తంగా ఉండండి, కనీస జాగ్రత్తలు పాటించండి అని చెప్పి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడాను మరి సూచనలు ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ తరుణంలో మరి మన ప్రాంత ప్రజలు కూడాను ఇప్పుడు ఈ కోవిడ్ పోయింది అనేటువంటి ఒక ఈజీ గోయింగ్ తోటి వాళ్ళందరూ కూడాను ఈ కనీస జాగ్రత్తలు పాటించకుండా ఫ్రీ సొసైటీ అంతా మళ్ళీ ఫ్రీ అవుతున్నట్టు పరిస్థితులు కనపడుతున్నాయి రోడ్ల మీద అక్కడక్కడ. సో ఇలాంటి పరిస్థితులు భిన్నంగా ఇది ఏ రోజు మనకి ఎప్పుడు కూడా ఇది ముంచి ఉన్నది మనకి పొంచి ఉన్న ప్రమాదం కాబట్టి తప్పనిసరిగా కనీస జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సిందే, ఆ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సిందే, కొంతకాలం పాటు అప్రమత్తంగా ఉండవలసిందే అని చెప్పి ప్రాంత ప్రజలందరూ కూడా కోరుకుంటూ మరి ఈ సహకారం అందించినటువంటి ఎస్ఎఫ్ఐఆర్డి సంస్థ వారికి వాళ్ళ టీం మొత్తానికి కూడాను హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తాను. కడప జిల్లా పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అతని బంధువు మునిరెడ్డి అధికారులను బెదిరిస్తూ ఒత్తిడి గురి చేస్తున్నారని పొద్దుటూరు టీడీపీ పట్టణ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. అధికారులను ప్రలోభాలకు గురి చేస్తూ ఇష్టారాజ్యంగా వివరిస్తున్నారని మండిపడ్డారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే రాచమల్లు పొద్దుటూరు పట్టణాన్ని అతలాకుతలం చేస్తున్నారని విమర్శించారు. ప్రధానంగా టెండర్ల విషయంలో అధికారులతో సంబంధం లేకుండా వారికి నచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.
మన డాక్టర్ ఎమ్మి రమణారెడ్డి గారి ఫ్యామిలీ తరపున నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇచ్చేందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంపీ అవినాష్ రెడ్డి గారికి అండ్ పార్టీ అధ్యక్షుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు అందరికీ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు. ఇది ముఖ్యంగా ఇది రైతులకు ఆప్కాబ్ చైర్మన్ అనేది ఇప్పుడు రైతుల కోసము ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకొని చాలా పథకాలు వాళ్ళ కోసము చేశారు. ఆ పథకాలన్నీ కూడా ప్రజలందరికీ రైతులందరికీ కరెక్ట్ టైంలో అందేట్టుగా నా తరఫున నేను సాయశక్తుల కృషి చేస్తాను. ఇంకా సహకార సంఘాలు కానీ ఇప్పుడు కొత్తగా నాబార్డ్ సహాయంతో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అన్నీ కూడా వస్తున్నాయి. ప్రజల కోసము ప్రభుత్వం చాలా సంక్షేమ పథకాలు చేపట్టింది. అవన్నీ కూడా ప్రజలకు కరెక్ట్గా చేరేట్టుగా నేను సాయశక్తుల కృషి చేస్తాను. అందుకు పెద్దలందరి సహకారంతోనే ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. అందరూ కార్యకర్తలు ప్రజలందరూ కూడా నాకు తోడుగా ఉంటారని ఆశిస్తున్నాను. అందరికీ కృతజ్ఞతలు. కుటుంబంలో మరి కోడలో మంచి కార్పొరేషన్కు చైర్మన్ కావాలి, ఆప్కాబ్ చైర్మన్. నేను హృదయపూర్వకంగానే స్వాగతిస్తాను. భవిష్యత్ కాలంలో కూడా రమణారెడ్డి గారి కుటుంబానికి, రాచమల్లి కుటుంబానికి ఎప్పుడు కూడా మంచి సంబంధం ఉంటుంది. మంచి రాజకీయపరమైనటువంటి పరస్పర సహాయ సహకారాలు అందించుకుంటూ అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఇక్కడ పూర్తిగా నిలబెడతాం. ఆయన జెండాను ఎప్పుడు గెలిపించడానికే ప్రయత్నం చేస్తాం. ఎప్పుడు నాకు ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్తా వచ్చినారు, ఈ మధ్యకాలంలో ఎమ్మెల్సీ రమేష్ని చేసినప్పుడు కానీ, జాన్సమ్మను ఆప్కాబ్ చైర్మన్ చేసినప్పుడు కానీ, ఇంకా విజయలక్ష్మి గారిని చేనేత నుంచి చేసినప్పుడు కానీ, ఈమెను భీమునపల్లి లక్ష్మీదేవి గారిని చేనేత నుంచి చైర్మన్ చేసినప్పుడు వీళ్ళందరికీ ఒక మాట చెప్పినాడు. నాకే కాదు, వీళ్ళందరికీ చెప్పినాడు, మీ అందరికీ పదవులనిచ్చి ఒక విశిష్టమైన గౌరవాన్ని ఇస్తానే దానికి కారణం మీరు ఈ పార్టీలో కొనసాగుతూ ఈ పార్టీ జెండా మోసినందుకు ప్రతిఫలం ఒక కార్యకర్తలుగా. రెండవది ఆయన చెప్పిన మాట ఏంటంటే, రాచమల్లు హ్యాండ్స్ను శక్తివంతం చేయడం కోసం అని చెప్పినాడు. ఇది బాగా మతికి పెట్టుకోవాలా, ఇది బాగా మతికి పెట్టుకోవాల్సిన అంశం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులు కార్యకర్తలు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అనే ఎమ్మెల్యే యొక్క హ్యాండ్స్ను స్ట్రెంగ్తైన్ చేసేదానికోసం, పూర్తి శక్తివంతం చేసేదానికోసం ఈ చేతులకు నర నరానికి శక్తిని అందిస్తా ఉన్నా. వీళ్ళ ద్వారా అన్ని కులాలను, యాదవ్ కులాన్ని, చేనేత కులాన్ని, రెడ్డి కులాన్ని, రైతుల నుండి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసినా ఇప్పటికీ డబ్బులు చెల్లించలేదని, రైతుల గోడు ప్రభుత్వానికి పట్టడం లేదని బాపట్ల టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వేగేష్ణ నరేంద్ర వర్మ విమర్శించారు. వేగేష్ణ ఫౌండేషన్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఖరీఫ్ ఆరంభమైనా ధాన్యం రైతులకు నగదు ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. అప్పికట్ల, గుడిపూడి, బర్తిపూడి గ్రామాల్లో నివర్ తుఫాన్తో నష్టం వాటిల్లగా, కొంతమంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇంకా ఇవ్వలేదన్నారు. ఈ సమస్యలపై ఈ నెల 19న 100 మంది రైతులతో కలిసి తహసీల్దార్కు వినతి పత్రం ఇస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు టి జయప్రకాష్ నారాయణ, ఎస్ రాజశేఖర్ బాబు, ఎన్ వీరరాఘవయ్య, పి భాస్కర్రావు పాల్గొన్నారు. జరిగింది రైతులతో ప్రత్యక్షంగా కలిసి వాళ్ళ వినపాలు, వాళ్ళ బాధలు, వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాల గురించి ప్రత్యక్షంగా తెలుసుకోవటం, ఆ తెలుసుకున్న అంశాలను కూడా ఈరోజు విలేకర మిత్రులతో కూడా పంచుకోవాలని, రేపట్లాగే 100 మంది రైతులు, తెలుగుదేశం శ్రేణులు కలిపి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి వినత పత్రం కూడా అందించాలని తెలుగుదేశం పార్టీని నిర్ణయించడం కూడా జరిగింది. ఇక్కడ పర్టికులర్గా మన ప్రాంతంలో నివార్ తుఫాన్, పర్టికులర్గా అప్పికట్ల, బర్తిపూడి, చుండూరుపల్లి, గుడిపూడి ఈ 4 గ్రామాల్లో నివార్ తుఫాను వలన పంట నష్టం అనేది మీ అందరికీ ఆ రోజు తెలిసిందే. దానికి ఇన్పుట్ సబ్సిడీ, నష్టపరిహారం అందించే ప్రక్రియలో అప్పికట్లో కొంతమంది రైతులకి సుమారుగా అప్లై చేసిన 70-80% రైతులకు అందినాయని తెలియజేశారు. బర్తిపూడి,
గుడిపూడి రైతులకు మాత్రం 10% కూడా అప్లై చేసిన రైతులకు అందలేదని, దానివల్ల చాలా బాగా నష్టపోయామని రైతులు తెలియజేయడం జరిగింది. రైతులేందే రాజ్యం లేదని, రైతే ఈ సామాజిక వర్గానికి ఈ సమాజానికి ఒక రాజు లాంటాడని దేశం అంతా వర్ణిస్తూ ఉంటుంది, ఎప్పుడు రైతు గురించి పొగుడుతూ ఉంటుంది. కానీ ఆ రైతుల్లో తెలుగుదేశం సంబంధించి రైతులు ఉంటారు, వైసీపీ సంబంధించి రైతులు ఉంటారు. ఇక్కడ తెలుగుదేశం సంబంధించిన రైతులు చాలా ఎక్కువ మంది ఈ ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళకి ఈ సబ్సిడీ అందించకుండా అధికారుల స్థాయిలోనే మేనేజ్ చేసి ఇక్కడ ఉన్న అధికారులను కూడా ఆ నివార్ తుఫాను సంబంధించి అనంతపురం జిల్లా పుట్టపర్తి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా బీసీ సామాజిక వర్గానికి చెందిన లక్ష్మీ నరసమ్మను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళా చైర్మన్గా ఎంపిక అవడం పట్ల వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. పుట్టపర్తి వైసీపీ కార్యాలయం మీదుట బాణసంచ కాల్చి సంబరాలు జరుపుకున్నారు. పుట్టపర్తి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు బీసీలకు చైర్మన్ పదవి దక్కలేదు. ఇప్పుడు బీసీ సామాజిక వర్గానికి చెందిన లక్ష్మీ నరసమ్మకు అవకాశం కల్పించడం పట్ల ఆ శ్రేణులు ఆనందానికి అవదల్లేకుండా పోయింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీల పక్షపాతి అని, బీసీ వర్గాలకు పెద్దపీట వేయడం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు. లక్ష్మీ నరసింహ మాట్లాడుతూ తనపై ఉంచిన బాధ్యతను జాగ్రత్తగా నిర్వహిస్తానని, నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జీవితకాలం రుణపడి ఉంటానని, పార్టీ అభివృద్ధికి ఆర్నిషలు కృషి చేస్తానని తెలిపారు. అదేవిధంగా మన ఎక్స్ సెక్రటరీ మాట్లాడుతున్న నర్సారాయణ గారిని, యూష సాయి కాక గారిని చాలా ఆనందకరంగా మన రూరల్ మండలంలో పార్టీకి కష్టపడే వాళ్లకు ఏ రోజైనా ఒకసారి పార్టీ గాని ప్రభుత్వం గాని గుర్తిస్తుంది అన్న దానికి ఈరోజు ఉదాహరణగా ఇంకా చైర్మన్ గా మన గంగాధర్ గారి ఒక రాష్ట్ర చరిత్రలోనే కాకుండా ఒక భారతదేశ చరిత్రలోనే ఒక అపూర్వమైన ఘట్టానికి ఈవేళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ నాంది పలికారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కురుగండ్ల రామకృష్ణ 59వ జన్మదిన వేడుకలు పార్టీ నేతలు ఘనంగా జరుపుకున్నారు. మాజీ ఏఎంసీ చైర్మన్ పుల్లకోలు రాజేశ్వరరావు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు శ్రీరామదాసు గంగాధర్, ఆయన అభిమానులు, కార్యకర్తలు పార్టీ కార్యాలయంలో భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ముందుగా భారీ బైక్ ర్యాలీతో వెంకటగిరి గ్రామ శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కురుగండ్ల రామకృష్ణ నిండునూరేళ్ళు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించినట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి పట్టణ రూరల్ మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
చేయకుండా సామాన్లు వెనక వెనక ఇంకా వెనక రావాలి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు 59వ జన్మదినం జరుపుకుంటున్న మన ప్రియతమ మాజీ శాసనసభ్యులు శ్రీ కురుగోళ్ళ రామకృష్ణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే 2 సార్లు వెంకటగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఆయన చేసిన సేవలు ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలకి గుర్తుండిపోయే విధంగా ఆయన ప్రతి ఒక్క పేదవాడికి తన పెద్దింటి బిడ్డగా ఉండి ఇక్కడ సేవా కార్యక్రమాలు చేశాడు. ఈ వెంకటగిరి ప్రజలు ఎవరు మర్చిపోలేదు. దురదృష్టవశాత్తు నిన్న జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరాభవం చెందడం, అదేవిధంగా కురుకొండ రామకృష్ణ ది వెంకటగిరి లెజెండ్ 2 అడుగులు వెనక్కి వేయడం చిన్న సాధారణమైన విషయమే. దీనికే సంబరపడద్దు. ఖచ్చితంగా చెప్తున్నాను, ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త కానీ తెలుగుదేశం సైనికుడు కానీ అందరూ కురుకొండ రామకృష్ణకి అండగా ఉండి రేపు జరగబోయే 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా ఆయన్ని విజయ పదంలో నడిపించి వెంకటగిరికి మళ్ళీ ఆయన్ని ఎమ్మెల్యేగా చేసుకునే అదృష్టాన్ని కార్యక్రమాన్ని ఇంత ఘనంగా చేసిన పసుపు సైనికులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై ఇక రాబోయే బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు ప్రశాంతంగా జరుపుకోవాలని కర్నూలు జిల్లా ఆలూరు సీఏ ఈశ్వరయ్య సూచించారు. బక్రీద్ పండుగను పురస్కరించుకొని హోలుగుంద పోలీస్ స్టేషన్లో మత పెద్దలతో సీఏ సమావేశం నిర్వహించి పలు సూచనలు ఇచ్చారు. కరోనా నిబంధనలు పాటిస్తూ పండుగ జరుపుకోవాలని తెలిపారు. ఈద్గాలో ప్రార్థనలు జరుపుకునేందుకు అనుమతి లేదని, అందరూ మసీదులో పరిమితి మేరకే ప్రార్థనలు జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శ్రీనివాసులు, ముస్లిం మత పెద్దలు షాలి, ఫకూర్ సాబ్, షబ్బీర్, వాహిద్ తదితరులు పాల్గొన్నారు. నేను ఒక సమాధానం చెప్పుకోవాలా, నువ్వు ఒక సమాధానం చెప్పుకోవాలా? జరిగే బక్రీద్ పండుగ సందర్భంగా ఆలూరు కాన్స్టిట్యూన్సీలోని ముస్లిం పెద్దలకు అందరికీ ముందస్తుగా ఈద్ ముబారక్. రాబోయే బక్రీద్ పండుగ అందరూ ముస్లిం పెద్దలందరూ చెప్పిన మేరకు అందరూ కూడా ఆ రోజున ప్రార్థనలు మసీదులోనే చేసుకోవాలని చెప్పేసి పెద్దవాళ్ళు నిర్ణయించడం జరిగింది. వారి సూచనల మేరకు కరోనా నిబంధనలను పాటిస్తూ మసీదుల్లో ఎక్కువ మంది లేకోకుండా భౌతిక దూరం పాటిస్తూ ఆ రోజున ముస్లిం పెద్దలు మసీదుల్లో ప్రార్థన చేసుకోవాలని చెప్పేసి అందరికీ సూచనలు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రజలందరూ కూడా వాటికి బక్రీద్ పండుగకు అనుగుణంగా సహకరించాలని చెప్పేసి అన్ని మండలాల్లో కూడా అది స్టేషన్లో
మొత్తం ఇరు వర్గాల పెద్దలందరినీ పిలిపించి మేము మీటింగ్ ఏర్పాటు చేసి సమన్వయ కమిటీలను ఈస్ట్ కమిటీలను ఏర్పాటు చేసి అందరికీ మీటింగ్లో పోలీస్ శాఖ తరఫున సూచనలు ఇవ్వడం జరిగింది. ఆలుసియే ఈశ్వర్య. ప్రకాశం జిల్లా కంభంలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని మోసం చేసిన సంఘటనలో ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. కంభం పట్టణంలోని శ్రీరామచంద్ర మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్న శివకోటి ప్రభాకర్ రావు అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న ఓ యువతితో 2 సంవత్సరాలుగా ప్రేమ వ్యవహారం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆ యువతికి తెలియకుండా మరో అమ్మాయితో వివాహానికి ప్రభాకర్ సిద్ధపడ్డాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. యువతి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసి పరారులో ఉన్న నిందితుడిని మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్లో అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్టు సీఐ బీటీ నాయక్ తెలిపారు. తనకి రామచంద్రాపురం శ్రీ రామచంద్ర మల్టీ హాస్పిటల్ ఖమ్మంలో డ్రైవర్ దగ్గర పనిచేస్తున్న పోగుటి ప్రభాకర్ రావు అలియాస్ ప్రభాకర్ అని తెలుస్తారు. ఆయనతోటి గత 2 సంవత్సరాలుగా పరిచయం ఏర్పడి ప్రేమించుకొని సహజీవనం కూడా చేయటం జరిగింది. రోజు పెళ్లి గురించి ఈ అమ్మాయి అడగటంతో రోజు ఏదో కారణాలు చెప్పి మొన్న 3వ తారీఖున ఈ అమ్మాయి యువతి ఆ ప్రభాకర్ని నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అనేసి గట్టిగా అడగటం జరిగింది. దాని మీద అతను మా తల్లిదండ్రులతో చెప్తాను అనేసి మాట దాటేసి ఆయన సెల్ ఫోను ఆపేసుకొని ఎక్కడికో వెళ్ళిపోవటం జరిగింది. దాని గురించి ఆ యువతి వచ్చి 14వ తారీఖున ఖమ్మం పోలీస్ స్టేషన్లో నన్ను నమ్మించి సహజీవనం కూడా చేసిన వ్యక్తిపై చర్య తీసుకోండి అనేసి ఒక కంప్లైంట్ ఇవ్వడంతో మేము ఎస్ఐ గారు రామమల్లేశ్వరరావు గారు కేసు కట్టడం జరిగింది. దాని మీద దర్యాప్తు గురించి నేను ఆ కేసుని టేకప్ చేసుకొని ముందుగా ఆ యువతిని విచారించి తర్వాత కొంతమంది ప్రత్యక్ష సాక్షులకి పరోక్ష సాక్షులను కూడా విచారించాను. దాంట్లో వాళ్ళు ప్రేమించుకున్నట్టు తేలింది. తర్వాత పరారిలో ఉన్న నేరస్తుడి గురించి నిన్న సాయంత్రం మార్కాపురం బస్టాండ్లో మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడ చెక్ చేయగా బస్టాండ్లో ఆయన ప్లాట్ఫామ్ మీద కూర్చొని బస్సు గురించి వెయిట్ చేస్తున్నాడు. ఆయన్ని మేము అదుపులో తీసుకొని విచారించగా ఆయన నేను నంద్యాల పారిపోయాను, తర్వాత వేరే కేసు పెట్టారని తెలిసింది, వేరే గుంటూరు వైపు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి తనయులు మాగుంట రాఘవరెడ్డి ఆదేశాల మేరకు మాగుంట అభిమాని సుదర్శన్ రెడ్డి మీడియా ప్రతినిధులకు ఆనందయ మందును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాగుంట రాఘవరెడ్డి ఆధ్వర్యంలో ఆనందయ మందును విలేకరులకు పంపిణీ చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ కరోనా సమయంలో విలేకరుల సేవలను కృషిని కొనియాడారు. విలేకరులు కరోనా బారిన పడకుండా ఉండేందుకు మాగుంట రాఘవరెడ్డి ముందు జాగ్రత్త చర్యగా ఆనందయ్య మందును పంపిణీ చేశారన్నారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు రాచర్ల ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి గారు పంపించినారు ఇక్కడికి. మన గిద్దలూరు సంబంధించి గిద్దలూరు ఎగ్జిన్ కొంగోలు రాచర్ల 3 మండలాలు గాను జర్నలిస్టులు గాను ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా గాను ఇవ్వమంటే ఇది వచ్చే లోపల ఆనందయ్య మందు ఆయన పర్సనల్గా టేప్ తీసుకొని ఎందుకంటే మీ ప్రెస్ సంబంధించి ముందు ఉంటారు కదా అన్ని ప్రజలకు ఏమైనా సమస్య వచ్చినా ముందు మీ రక్షణ కోసం ఆయన ఇచ్చినారు. ఇది ఎట్లా చేయాలంటే పొద్దున పరిగడపున గోరిగింజంత రాత్రి అన్నం తినే ముందు అర్ధగంట ముందు గురిగింజంత వేసుకొని వేసుకున్నాక 2 రోజులు నాన్ వెజ్ మాంసం కానీ ఆల్కహాల్ కానీ ఏది సిగరెట్ ఏది చేయకూడదు. లేడీస్ ఉద్యోగులకు వాళ్ళు సిగరెట్ సాటర్లు ఉన్నప్పుడు యూజ్ చేయకూడదు. ఫ్రిడ్జ్లో పెట్టద్దు.
కడప జిల్లా సిద్ధవట మండల ముస్లింలకు సిద్ధవట ఎస్ఐ పలు సూచనలు చేశారు. ఈ నెల 21న బక్రీద్ పండుగను పురస్కరించుకుని మత పెద్దలకు పలు సూచనలు చేశారు. పిఎస్ ఆవరణలో మత పెద్దలతో సమావేశమైన ఎస్ఐ కరోనా నిబంధనలు పాటిస్తూ వేడుకలు జరుపుకోవాలని తెలిపారు. ఈద్గాలలో సామూహిక ప్రార్థనలకు అనుమతి లేదని, ప్రభుత్వ నిబంధనలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ నెల జూలై 20 తారీఖున జరుగుతున్నటువంటి బక్రీద్ పండుగ సందర్భంగా సిద్ధవటం మండల ప్రజలకు తెలియజేయడంగా ఈ బక్రీద్ ఫెస్టివల్ అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవడానికి, అదేవిధంగా ఈ కోవిడ్ నిబంధనలు పాటించి జరుపుకోవడానికి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఈ ఎవరైతే పండుగ జరుపుతున్నారో వాళ్ళందరూ కూడా ఈద్గాలో కాకుండా మసీదులో 50 మంది మాత్రమే అలౌడ్ చేసేటట్టుగా, ఈ 50 మంది కూడా సోషల్ డిస్టెన్సు, అదేవిధంగా మాస్కులు ధరించడం, శానిటైజర్లు ప్రాపర్గా వాడడం, ఇవన్నీ మెయింటైన్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. కాబట్టి దీన్నందరూ కూడా పాటించి, లాస్ట్ ఇయర్ కూడా ఇదే విధంగా కరోనా ఉంది, లాస్ట్ ఇయర్ కూడా మనం అందరూ కూడా ఎక్కడ ఈద్గాల దగ్గర రాకోకుండా ఇంట్లోనే కొంతమంది చాలామంది చేసుకున్నారు, అదేవిధంగా మసీదుల్లో కొంతమంది రావడం జరిగింది. ఈ పిల్లలు అదేవిధంగా వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం బయట రాకోకుండా ఇంట్లోనే ఈ యొక్క నమాజ్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా వాళ్ళు ఈ ఆలింగనం చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా కొంత చేసుకోకూడదు, ఈ సోషల్ డిస్టెన్స్లో భాగంగా చేసుకోకూడదు అని చెప్పేసి కూడా ప్రభుత్వం ఉత్తర్వించింది. కాబట్టి వీటినన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనకి మళ్ళా కరోనా కేసులు కొంత పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి ఆంక్షలు పెట్టడం జరిగింది. కాబట్టి దీన్ని అందరూ కూడా సమర్థించి సహకరించి ఈ యొక్క పండగ ఈ యొక్క కోవిడ్ ఉత్తర్వులు ఏమైతే ఉన్నాయో నిబంధనలు పాటించి సక్రమంగా మంచి వాతావరణంలో ఈ యొక్క బక్రీద్ పండుగ జరుపుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నా నమస్కారాలు. ఈ నెల 21 తారీఖు బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులందరూ కూడా కరోనా నియమాలు పాటించాలని కోరుకుంటున్నాను. ఏదైనా సమస్య ఉండే అయినా నా దృష్టికి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇది ఈ పండుగను భక్తి శ్రద్ధలతో సోదరభావంతో చేసుకోవాలని కోరుకుంటున్నాను. నమస్తే. కడప జిల్లా సుండిపల్లి పోలీస్ స్టేషన్ రూరల్లో సిఐ లింగప్ప ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లింగప్ప మాట్లాడుతూ మహిళల సంరక్షణకై కడప పోలీస్ అనే కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మహిళలు ఆడపిల్లలపై జరుగుతున్న నేరాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సుండిపల్లి ఎస్ఐ భక్తవత్సలం, మహిళా పోలీసులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, మండల వాలంటీర్లు పాల్గొన్నారు. ఇష్టానుసారంగా అవినీతి రాజ్యం వెళ్తాంది అని చెప్పిన మున్సిపల్ కమిషనర్ గారిని 13/7/2021 ట్రాన్స్ఫర్ చేస్తూ ఉత్తర్వుల్లో శ్రీమతి ఎన్ రాధా లెక్చరర్ ప్రొద్దుటూరు ప్రజలు గమనించాల్సిన విషయం, మేడం ఒక లెక్చరర్ అంటే ఒక R&P డాక్టర్తో పెద్ద ఆపరేషన్ చేయిస్తారా, ఒక లెక్చరర్తో మున్సిపాలిటీలో పనులు చేయిస్తారు, మున్సిపల్ కమిషనర్గా తెచ్చినారు,
సరే తెచ్చినారు పొద్దుటూరు ప్రజల కర్మనో పొద్దుటూరు ప్రజలకు తప్పదు ఇది అనుభవించాలని ఉన్నప్పుడు జరిగింది. పోనీ సాధారణ బదిలీల్లో 13వ తారీఖున కమిషనర్ గారిని ట్రాన్స్ఫర్ చేస్తే 14వ తారీఖున మళ్ళీ ఆమెను సస్టైన్ చేస్తూ ఉత్తర్వులు వచ్చినాయి. దీనికి మీడియాలో పొద్దుటూరు ఎమ్మెల్యే గారు చక్రం తిప్పినారంట, కమిషనర్ గారి బదిలీ ఆగిపోయిందంట. పొద్దుటూరు ప్రజలు నేను అడుగుతున్నా, ఈరోజు ఇక్కడ ఉండబడినటువంటి మున్సిపల్ కమిషనర్ గారు పనితీరు బాగుందా? సాధారణ బదిలీల్లో ట్రాన్స్ఫర్ అయిన వ్యక్తి మీద ఎందుకు అంత మీకు ఇది? అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ శాఖకి ఇది అవమానం. మున్సిపల్ శాఖలో ఎటువంటి అర్హత కానీ అనుభవం కానీ ఉన్నటువంటి అధికారులే లేరా? ఎక్కడో వేరే డిపార్ట్మెంట్ నుంచి లెక్చరర్గా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు ప్రొద్దుటూరు ప్రజల్లో మీరు ఎందుకు కమిషనర్ ఇక్కడే ఉండాలని కోరుకున్నారంటే, కూరగాయల మార్కెట్ ముందర వేసిన రోడ్లు అట్లాంటివి తప్పుడు వర్కులు. చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో విదేశీ బైకుల సందడి నెలకొంది. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దర్శనార్థం తెలంగాణ భక్త బృందం కాణిపాకం చేరుకున్నారు. తెలంగాణ భక్తులు కాణిపాకంకు రావడంతో ఎలాంటి విశేషం లేకపోయినా వారు వచ్చిన వాహనాలను చూసి అక్కడి ప్రజలు భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. సినిమా స్టైల్లో ఓ మిత్రుల బృందం తెలంగాణ నుంచి పుదుచ్చేరి, అక్కడి నుంచి కాణిపాకంకు కేవలం విదేశాల్లో మాత్రమే లభ్యమయ్యే ఫారెన్ కంపెనీలకు చెందిన అత్యంత ఖరీదైన బైకులపై వచ్చారు. వాటిని ఆలయ పరిధిలో విడిచి వెళ్లడంతో కాణిపాకంలో నివాసం ఉంటున్న ప్రజలు, దర్శనానికి వచ్చిన భక్తులు ఆ ఫారెన్ మోడల్ బైక్స్ను తిలకించసాగారు. దాదాపు 12 కొత్త రకమైన వాహనాలు చూసిన స్థానికులు షాక్ అయ్యారు. ఆయా బైక్లపై సాఫ్ట్వేర్లో స్టార్టప్ కంపెనీ నిర్వాహకుడైన నరసింహారావు వారి మిత్ర బృందం యాత్రలు ముగించుకొని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దర్శనార్థం కాణిపాకం వచ్చారు. బాక బాబు వెనక బుల్టెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందజేత ఎస్ఎఫ్ఐఆర్టీ సంస్థ సభ్యులు అభినందించిన ఎంపీ వెంకటరమణ. పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లుపై టీడీపీ నేత ప్రవీణ్ విమర్శలు. ఎమ్మెల్యే అనుచరులు పట్టణాన్ని అదలాకుతలం చేస్తున్నారని ఆగ్రహం. బాపట్లలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించడంలో నిర్లక్ష్యం. ఈ నెల 19న ఆందోళనకు పిలుపునిచ్చిన టీడీపీ బాపట్ల ఇన్ఛార్జి నరేంద్ర వర్మ. పుట్టపర్తి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా బీసీ మహిళా నియామకం. బాణా సంచా పేల్చి సంబరాలు చేసుకున్న వైసీపీ శ్రేణులు. వెంకటగిరిలో ఘనంగా మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ జన్మదిన వేడుకలు. పోలేరమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన టీడీపీ నేతలు. ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వి3 న్యూస్. లక్ష్యం సమాజేత నమస్కారం.